వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతల్లో ధర్మపురి శ్రీనివాస్ ఒకరు సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత తెరాసాలో చేరి రాజ్యసభకు వెళ్లారు ఇక తాజాగా ఆయన రాజ్యసభ పదవీ కాలం పూర్తయింది ఆయన ఇక కాంగ్రెస్లో చేరేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు అయితే కాంగ్రెస్లో డిఎస్ ను చేర్చుకునేందుకు ఒక వర్గం అడ్డుపడుతుందని అంటున్నారు డి శ్రీనివాస్ సోనియా గాంధీని కలిసి వచ్చి పార్టీలో చేరికకు ముహూర్తం కూడా ఖరారు చేశారు వాస్తవానికి ఈ ఏడాది జనవరి ఇరవై తేదీన డిఎస్ పార్టీలో చేరాల్సి ఉంది సోనియా గాంధీ సైతం ఆయన చేరికకు అంగీకరించారు కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ మూడు నెలల నుంచి డిఎస్ చేరిక వాయిదా పడుతూ వస్తోంది హైకమాండ్ కూడా ఢిల్లీకి పిలిపించుకుని స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకున్నారు డిఎస్ రాఖను అక్కడ మాజీ ఎంపీ ఒకరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సమాచారం ఆయన రాకతో పార్టీ బలోపేతం కాకపోగా పార్టీలో మరో బలమైన గ్రూప్నకు బీజం పడే అవకాశం ఉందని హైకమాండ్ చెవిలో వేసినట్లు చెబుతున్నారు నిజామాబాద్ స్థానిక నేతలు కూడా డిఎస్ చేరిక పట్ల అభ్యంతరం తెలుపుతున్నారు డిఎస్ చిన్న కుమారుడు అరవింద్ బీజేపీలో బలమైన నేతగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో డిఎస్ను ను పార్టీలో చేర్చుకుంటే క్యాడర్ అయోమయానికి గురవుతారని కూడా చెబుతున్నారు అయితే డిఎస్ సామాజిక వర్గం పరంగా బలమైన నేత కావడంతో హైకమాండ్ పార్టీలో చేర్చుకుంటే మేలని భావించింది డిఎస్ ఇప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి చేసేదేమీ ఉండదని సామాజిక వర్గం అదనపు బలం అవుతుందని కొందరు సూచిస్తున్నారు కానీ ఇప్పటికే సీనియర్ నేతలతో పార్టీకి సమస్యగా మారిందని వారి అనుభవం కన్నా అసంతృప్తితో పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని కొందరు నేతలు హైకమాండ్కు నివేదిక పంపినట్లు తెలుస్తోంది గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా సీనియర్లలో క్రౌడ్ పుల్లర్లు ఎవరూ లేరని డీఎస్ ను చేర్చుకోకుంటేనే బెటర్ అని సూచించినట్లు సమాచారం దీంతో డిఎస్ చేరిక తాత్కాలికంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి చేర్చు ఇబ్బంది పడే కన్నా బయట ఉండి మద్దతు తీసుకోవడమే బెటర్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఇక డిఎస్ కూడా ఇక రాజకీయంగా తాను సాధించాల్సింది ఏమీ లేదని పెద్ద కొడుకు భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్ లోకి వెళ్లాలని భావించినట్టు చెబుతున్నారు అయితే స్థానిక నేతలు మాత్రం డిఎస్ కి జలకిస్తున్నారు